అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. తిరుపతి వెంకట గౌడు వాళ్ళు అవధానాన్ని సాధన చేసే క్రమంలో ఆ చెట్లకి వాళ్ళు చెట్లగా భావించి వాళ్ళు అవధానాలు సాధన చేసేవాళ్ళు. అలాగే మీరు అరుగులపైన కూర్చొని మీరు ప్రాక్టీస్ చేసేవాళ్ళ అవధానాలు. నేను చెట్ల దగ్గర కూడా చేశాను. అబ్బో వారు చేసింది విని నేను చేసే, ఎందుకంటే నేను చూసిన శతావధానం నాదే. మీరే మొదలది మొదలది. అంతకుముందు ఏమైనా ఒకటే ఏమైనా చూసానేమో అంత ప్రభావం లేదు నా మీద. నాదే నాదే అని చెప్పాలి. ఈ చెట్లు ఎందుకు మీకు వచ్చింది తిరుపతి వెంకట? అంటే కాకినాడలో ఉన్నాను అప్పుడు. మొదటి శతావధానం నేను ఎప్పుడు చేశాను? 1994 అక్టోబర్ కాకినాడలో. 1992 కదా మీ అవధానం ప్రారంభమైంది. అష్టావధానాలు ప్రారంభించాం. 1992 పూజ చేసాం, అష్టావధానాలు ప్రారంభించాం. శతావధానం ఎక్కడ చేసాం? అవును, శతావధానం మొదలు చేసింది కాకినాడ వెళ్ళాక. కాకినాడ వెళ్ళింది నేను 1993 ఏప్రిల్లో. అక్కడ కాలేజీ పెట్టాం. అక్కడ తర్వాత అక్కడ మన ప్రజ్ఞ గుర్తించి అక్కడ పండితులు అవధానం చేయమంటే 1994 అక్టోబర్ దసరాల్లో శతావధానం చేశాం. అది 2 రోజులు ముందు అర్ధ శతావధానం, అది కూడా 50 మందితో చేస్తానని చెప్పాను ధైర్యం చాలక. ఓ ట్రైల్, ఓ ప్రయత్నం. వాళ్ళు వచ్చి కార్యకర్తలు అందరూ భోజనాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు దాతలు. అర్ధ శాతం ఏమంటే మళ్ళీ నేను శతావధానం చేయమని అడుగుతారు అందరూ. అందుకని శతావధానం చేసి అన్నారు. నువ్వు భోజనం పెడతావా, నేను భజ్యం చెప్పద్దా భయ, అన్నీ అప్పగించాలి కదా. నాకు అప్పుడు తెలుసున్నది అన్నీ అప్పగిస్తారు ఖచ్చితంగానే. ఇంకో మాట, నాకు ఏదో మెతుకు ముట్టుకుంటారని 4 పద్యాలు చెబుతారని ఈ మాయలు నాకు తెలియదు. అంటే మీ జ్ఞాపక శక్తి మీద మీకు నమ్మకం? నమ్మకం ఒకటి, రెండో చేస్తే ఖచ్చితంగా చేయాలి పరిపూర్ణంగా. మాయలు చేయడం ఏమిటి? నిజం మనం చేపట్టామంటే ఖచ్చితంగా పరిపూర్ణంగా చేయాలి, లేదా దాన్ని దండం పెట్టుకో. అందుకని దాంట్లో లాలూచీలు చేసి లోపయకారి నాకు ఇవి మొదటి నుంచి నచ్చవసలు. ఏదేంటో మీ అవధానం నిబద్ధతకు పెట్టింది అంతే. దాన్ని చేస్తే చేయాలి, లేదా నా వల్ల కాదని చెప్పి. అందుకని మాయ చేసి నీవు 100 అవధానాలు చేసి 1200 చేశానన్నావు. ఎక్కడ రాసావంటే ఏమి రాయలేదన్నావు. ఎలా అయితే 12,000 కూడా చెప్పచ్చు కదా కాలంలో. అది ఇప్పుడు ఒక ఆయన నేను వేదిక మీద ప్రకటించడం, నేను ఇప్పటికి 25,000 కచేరీలు చేశాను అన్నాడు. ఆయన వయసు 25,000 లేదండి బాబు. ఆయన వయసు 25,000 రోజులు లేదు. 25,000 రోజులు అంటే ఏమిటి? ఇప్పుడు 1,000 రోజులు గెలవాలంటే 3 ఏళ్ళు అండి, అంతకంటే లేదు కదా. ఒక కచేరీ చేస్తారు కానీ రోజుకు 10 కచేరీలు ఎవరు చేయరు కదా. అంటే 350 రోజులు అంటే 15 5×3 75 ఏళ్ళు బతకాలి ఒకటి. అప్పటికి ఆయన ఏమో నేను 15 ఏళ్ళకి మొదలెట్టా అన్నారు. అంటే 90 ఏళ్ళు ఆయన వయసు ఉండాలా వద్దా? 80 ఏళ్ళవాడు ఈ మాట మాట్లాడితే అబద్ధమా కాదా? ఎవరు చూడలేదు లెక్కట్లేదు కాబట్టి మీరు చెప్పేస్తారా? సరస్వతీదేవి చెట్లకి మీరు ఎందుకు వచ్చారు? ఎందుకంటే కాకినాడలో ఉన్నప్పుడు వీళ్ళు ఇలా చేసి ధారణ చేయాలంటే భయం వేసింది నాకు. వీళ్ళు మీరు చేయాలి శతావధానం అంటే నేను అర్ధ శాతం చేస్తానని 50 కదా, 37 పద్యాలు ధారణ చేయొచ్చు. లేదు మీరు చెయ్యాలి అంటే ఎలా ధారణ, ఎలా ధారణ? తిరుపతి వెంకట గౌడ శతావధాన సారం చదివాను అప్పటికి. పుస్తకాలు మన కంభంపాటి వారు ఒకటి వేశారు అవధానాల మీద, అది ఒకటి చదివాను. ధారణ వాళ్ళకి ఏమి రాశారంటే అందులో వీళ్ళు చెట్ట దగ్గర కూర్చుంటే వెంకట శాస్త్రి గారు చెట్ట దగ్గర నిలబడి ప్రశ్న అడిగితే తిరుపతి శాస్త్రి గారు ఒక పాదం చెప్పేవాడు. మళ్ళీ ఈయన నిలబడి అడిగితే ఆయన చెప్పేవాడు. మళ్ళీ తిరిగి 100 చెట్లకే 100 పాదాలు చెప్పాక వచ్చాక, 100 పద్యాలు చెప్పాక మళ్ళీ అక్కడ నుంచోగానే అది గుర్తు రావాలక్కతు మీద అని ఏదో అనుకుని మొత్తం మీద గుర్తు చేసుకుని ఆకులను బట్టి, పువ్వులను బట్టి, బెరడును బట్టి, మనిషి నుంచున్న విధానాన్ని బట్టి, వేసుకున్న చొక్కాని బట్టి, కట్టిన పంచని బట్టి గుర్తు చేసుకుని చెప్పేవాడు. నానా యాతన పడ్డారు ఎలా అనిపించి సరిగ్గా నేను మేము ఉన్న చోట కూడా ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాలే ఆ దొడ్డి గేట్ అంటే దొడ్డుగుమ్మ ఒకటి ఉంటుంది, అక్కడేమి పెద్ద ఉపయోగం. నేను అక్కడి నుంచి లోపలికి వెళ్ళి పొగటి పూట కాలేజీకి ఓ పూట ఆదివారం సెలవు వస్తే వెళ్ళి అసలు ఇది అభ్యాసం చేశాను. అయితే నాకు 10 చెట్లకి అభ్యాసం చేసేసరికి నాకేం తెలిసిందంటే ఇంతకంటే సులువైన విధానం మనం వెతుక్కోవాలి. చెట్టును బట్టి, ఆకును బట్టి, మనిషి కూర్చున్న విధానాన్ని బట్టి, చొక్కాను బట్టి మనం గుర్తుపెట్టుకుంటే ఆయన సభలో లేకపోతే తనలు మారుస్తుంటారు కూడా, మారుస్తారు. ఇప్పుడు పైకి ఇప్పుడు ఆధునిక అవధానాల్లో ఒక ఇబ్బంది ఏమిటి అంటే వచ్చిన వాడు మళ్ళీ రాడు సార్, నాకు బాగుందని పోతాడు. లేకపోతే వీళ్ళకి వీళ్ళు ఏమి ఇయ్యరు కదా, ఇటుపాటు లేని అవధానికే కష్టం, అవధానికే కష్టం. నేను శతావధానం చేస్తే 1,000 రూపాయలు వచ్చాను అంతే. ఏం చెప్పి కార్యకర్త పెట్టడమే కష్టం అండి, అవును అవధానం పెట్టడమే కష్టం. 2వ 100 శతావధానం చేస్తే ద్రాక్షారామంలో 2,000 ఇచ్చారు 95లో. నమస్కారం భీమేశ్వరుడు ప్రసాదం అనుకో. రామబ్రహ్మ గారు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ ద్రాక్షారామం సభలో. అర్హ సత్కార సమ్మానం బును చేయించలేకపోయి తినని పద్యం చెప్పాడు ఆయన. అంత బాగా పద్యాలు చెప్పేవయ్యా, నీకు తగిన సన్మానం నేను చేయించలేకపోయాను. రామబ్రహ్మ గారు కన్నీళ్లు పెట్టుకున్నాడు, వెలితి ఫీల్ అయ్యారు. మరి ఏం చేస్తే ఇప్పుడు కార్యకర్తలు ఎవరిని అనడానికి లేదండి, వాళ్ళు సామాన్యులు, హై స్కూల్ మాస్టర్లు. ఏముంటాయి వాళ్ళ దగ్గర డబ్బులు? ఏదో 10 మందికి రుసులు చేశారు ఆ రోజుల్లో. 100 మందికి 3-5 రోజులు భోజనాలు పెట్టడం కష్టం 2 పూట్ల. ఇందులో కొందరు టిఫిన్ అంటారు, కొందరు భోజనం అంటారు. మీకు తెలియదు ఏమి?
ఇవన్నీ భరించిన వాళ్ళు మళ్ళీ పుస్తకం వేస్తూ ఉంటున్నారు. నాకు ఆ పుస్తకం వేయడం ముఖ్యం అనుకున్నాను. నేను పద్యాలు పుస్తకం వేయడం రికార్డ్ అవుతాయి కదా, రికార్డ్ అవుతాయి, 2000 చాలనుకున్నాను. తర్వాత భగవంతుడి దయవల్ల 1000 లక్షలు వస్తున్నాయి ఈవేళ, అది మనకి పెద్ద విషయం కాదు. మరి ఆ పునాది అదే కదా. అప్పుడు నేను ఈ చెట్లకు చెప్పినప్పుడు ఏమనిపించింది, ఎందుకంటే వీళ్ళు ఉంటారో ఉండరో చెప్పలేదు, ఎందుకంటే ఒక ఆయన చెప్పాడు నువ్వు చేసి చేస్తున్నావు కానీ ఉండరాయా అందన్నాడు. ఉండకపోతే ఇప్పుడు చెట్టు అంటే అక్కడే ఉంటుంది, పృచ్చకుడు ఉండడు, వీడి గ్యారంటీ లేదు. పైగా వేసిన చొక్కా మారుస్తాడు. ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఇది కాదు అని నేను రాక్షసంగా సంఖ్యాధారణ చేశాను. అంటే ఇంట్లోనే కూర్చుని నాకు నేనే 50-100 ప్రశ్నలు, 75 ప్రశ్నలు కదా దాసు వదిలేను, 50 ప్రశ్నల పైన వేసుకుని నేనే ప్రశ్న వేసుకోవడం, నేనే సమాధానం చెప్పడం, నేనే 4 ఆవృత్తాల్లో పద్యాన్ని పూర్తి చేయడం, మళ్ళీ అప్పగించడం. దీనికి నేనేం పెట్టానంటే సంఖ్యాధారణ పెట్టాను. సంఖ్యాధారణకి ఏం చేశాను, ఇప్పుడు ఒక శతావధానం ఉందనుకోండి, అందులో ప్రమకంఠమందు నిలుపను మాన్యుండు విప్రుండగున్ అన్నారు. మాంస మొదటి మాట, అందులో కీలకమైన మాట మాంసమే కదా, విప్రుడు కాబట్టి మాంసం, లేదా సమస్య ఉంది. అవును. అలాగే కారికి బూరికి గిరిజ గప్పు కొనిప్పుకొని ఏకపుత్రుడని సుబ్రహ్మణ్య స్వామి, అందుకని మాంసం గారికి, మాంసం గారికి. అలాగే ధనువందీయుము లక్ష్మణాయన యశోదాసూనుడు ఆత్రంబుగన్, మాంసం గారికి ధనువు. కందపద్యంలో ఒక పాదమైన చూసుకోండి, మాంసం గారికి ధనువు, 3 పదాలతో కందపద్యం మొదటి పాదమైంది. ఈ రకంగా కందపద్యం 4 పాదాల్లో 12 పద్యాలు కోడ్ లాంగ్వేజ్లో ఇమిడించాను. అదే శమైన పని కానీ చేశాం, అదే రాక్షసి లోపల జరిగింది. అదంతా శరీరం లోపల మాంసాగారికి ధనువున్, మాంసాగారికి ధనువున్ అంటే మాంస గుర్తురాగానే మాంసాహారము కంఠమందు నిలిపిన మాంజుండి విప్రుండగున్ అని చెప్పిన, అది వారు ఇచ్చిన సమస్య. హంసధ్వానము వేదమంత్రమది ఆలోచన నింపు అనేది ఆస్వాదయమునవు అని ఒక పద్యపాదం మనం చెప్పింది, అది అనుకోవడం. గారికి బూరికి గురిజ కప్పుకు నిప్పుకునేక పుత్రుడన్ అని సమస్యస్తేగానే సౌరికి ఆత్మజున్ అనేది పెట్టుకుని చెప్పడం, అది మళ్ళీ అనుకోవడం. ధనువందీయుము లక్ష్మణాయన యశోదాసునుడాత్రంబుగన్ అనుకోవడం, పద్యం చెప్పడం. తనువున్ వాల్చిన బాలకృష్ణుని యశోదాదేవి జోల్వాడుచున్ అనేది చెప్పడం. అక్కడ మన పూర్ణం ఉంటుంది కదా, ఈ సమస్య పూర్ణం, సమస్య పూర్ణం, ఇలా ప్రతి రౌండ్స్ 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 ఆవృత్తాలు, 100 సార్లు ఆవృత్తాలు వేసుకుని ఇలాగా దానికోసం కోట్ సంకేత భాషలో ఒక మార్చి ఆ సంకేత పదాలన్నింటినీ కందపద్యంలో పెట్టుకుని ఒక కందపద్యంలో 12 సంకేత పదాలు చొప్పున శతావధానంలో 75 అప్పగించాలి కాబట్టి 6 12 72 సంకేత పదాలు చొప్పున 6 కందపద్యాల్లో ఇమిడించి 6 కందపద్యాలని మాటిమాటికే అనుకుంటూ నేను చెప్పిన పదాలు కూడా అనుకుంటూ 2 రోజులు సాయంత్రం 2 రోజు సాయంత్రం అప్పగించే వరకు విపరీతమైన ధారణాభ్యాసం చేయడం వల్ల కాకినాడలో కానీ ద్రాక్షారామంలో కానీ చివర 75 పద్యాలు 45 నిమిషాల్లో పూర్తయింది. ఆ 3 ఏం చేశారు, ఆ 3 చివరి పద్యంలో ఇమిడించాను. మంచి ప్రశ్న, తెలిసిన వాళ్ళు అడిగే ప్రశ్న. లెక్క నిజమే, లెక్క లెక్క ఉన్నప్పుడు మీకు మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే ఎక్కడైనా మీరు అదనంగా పెడితే గుర్తురాదు. దానికోసం చివరి పద్యంలో పెట్టండి. అందులో కూడా ఏముంటుంది, మీకు 3 ఎలా వస్తాయి, మీకు పాతిక కదా. అందుకని కందపద్యాలు 2 సమస్యలకి 2 కందపద్యాలు, ఆ 2వ పద్యంలో 1 ఇమిడించేవాడు. 2వ పద్యం చివరి 5 గణాలు ఉంటాయి కదా కందపద్యానికి, 3 పద్యం 3 పదాలు ఏం కర్మ, 5 పదాలు పెట్టచ్చు కదా, అది పెట్టించేవాడు. 5 చివరి పద్యం పాతికైపోయినాయి కదా, 2 పద్యం కందపద్యాలు 2 12 24 + 1 25 అలా 3 పాతికలు. అంటే 2వ పద్యంలో చివర అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.